హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఫుడ్ హబ్బాయిషాంలాని ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు అండి చాలా ఈజీగా సింపుల్గా మనం స్టఫ్ లేకుండానే ఈజీగా చేయొచ్చు ఎలానో ముంత ప్రాసెస్ ముందు చూపిస్తాను చూశారు కదా పరోటాసు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలకి లంచ్ లో కానీ ఎందులోకైనా చాలా బాగుంటాయి నైట్ టైమ్స్ కానీ లేదంటే మార్నింగ్ టైం కానీ అలాంటి కర్రీ లేకుండా ఇలా ఆలుతోనే స్టఫ్ చేసి స్టఫింగ్ కాకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది స్మూత్గా ఉంటాయి లంచ్ బాక్స్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు అందరు కూడా ఇష్టంగా తింటారు ముందుకైతే అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఆలూని ఉడకపెట్టేసుకున్నాను మనం ముందుగా మనం యా ఫస్ట్ ఇలా ఆలూని ఉడకపెట్టేసుకొని వాటిని స్మాష్ చేతితో కానీ నీట్గా లంప్స్ లేకుండా ఆలుని బాగా మెత్తగా ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మెత్తగా స్మాషర్తో కానీ అలాంటి ఏదైనా చేతితో పట్టుకునే వీలుగా ఉన్న ఉండేదానితోని కానీ బాగా ఒత్తుకుంటే మనకి లంప్స్ లేకుండా ఈజీగా ఉంటుంది మనకి చపాతి వేసుకునేటప్పుడు ఎలాంటి అడ్డం రాకుండా ఉంటుంది ముందుగానే ఆలుని బాగా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి చిన్నగా ఒక ఆనియన్ పచ్చిమిర్చి ఇలా చాపింగ్ బోర్డు ఉన్నా పర్లేదు లేదంటే మిక్సీ గ్రైండర్లో మిక్స్ చేసుకున్నా గ్రైండ్ చేసుకున్న సరిపోతుంది మిక్సీలో అయితే కొంచెం ఇంకా పేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలాంటివి ఏమైనా చాపింగ్ బోర్డు లాంటివి ఉంటే దానిలో వేసుకుంటే మనకి కచ్చ పచ్చగా ఉంటుంది మనకు తినేటప్పుడు కానీ కొద్దిగా అక్కడక్కడ తాగుతుంది చాలా బాగుంటుంది అలా పచ్చిమిర్చి ఆనియన్ని క్రష్ చేసుకొని కచ్చ పచ్చగా చాపింగ్ బోర్డులు వేసుకొని అట్లా చేసి అందులో మనం ఇందాక ఆలుని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అందులో అది కూడా వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి పసుపు ధనియా పౌడర్ నెక్స్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇందులో మనము రెడ్ చిల్లీ పౌడర్ వాడము అందుకే మనం మన స్పైసీకి తగ్గట్టుగానే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా ఈ చాట్ మసాలా వేసుకోవడం వల్ల పరాటాలు చాలా టేస్టీగా ఉంటుంది చాట్ మసాలా లేకుంటే లెమన్ పిండి కొండి సరిపోతుంది నిమ్మరసం చాలా బాగుంటుంది అక్కడక్కడ కొంచెం పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి వేసుకొని కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కలిపేసుకోవడం అన్నీ మనం ముందుగానే ఆలుని ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ని గోధుమ పిండితో సరిపోయేటట్టుగా వాటర్ యాడ్ చేసుకోకుండా ఫస్ట్ ఆలుని గోధుమ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అయితే ఎక్కువ పట్టవు జస్ట్ లాస్ట్కి ఏమైనా మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుంటే కొద్దిగా చేతిలో ఒక టూ డ్రాప్స్ వేసుకొని ఆయిల్తో వాటర్తోని తడుపుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొద్దిగా మళ్ళీ పైన ఆయిల్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చామనుకో సరిపోతుంది చాలా బాగుంటుందండి స్టఫింగ్ పరాట అంటే మనకు ఒకసారి స్టఫ్ చేసేటప్పుడు బయటికి వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా తిక్కేయచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని మనకి రిస్క్ ఉండదు చాలా టేస్టీగా ఉండే చపాతి కూడా చాలా స్మూత్గా వస్తుంది చూసారు కదా అలా మెత్తగయ్యాక మళ్ళీ కొద్దిగా మనం చేతులకి ఒక టూ డ్రాప్స్ ఆయిల్ రాసుకొని పిండిని మళ్ళీ ఒక టూ టూ మినిట్స్ బాగా మసాజ్ చేసామనుకో బాగా స్మూత్గా వస్తుంది ఇంతేనండి మనం చపాతి లాగా చేసేసుకొని తిక్కేసుకోవడమే కొద్దిగా మరీ చపాతి అంత పలచగా కాకుండా పరోటా అంత మందం కాకుండా కొంచెం మీడియం సైజు తిక్కేసుకుంటే సరిపోతుంది దీనికి పక్కన రాయిత కానీ ఏదైనా ఉట్టిదైనా బాగుంటుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆనియన్ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా స్మూత్గా వస్తుంది నేను ఇంకోసారి పరాటాలు చేశాను కానీ మనం ఆలు స్టఫింగ్ చేసేటప్పుడు ఎప్పుడు తిక్కినా కొంచెం స్టఫింగ్ బయటికి వస్తుంది ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తుంది మనము దీన్ని నెయ్యితోని కానీ బటర్తోని కానీ కాల్చుకుంటే చాలా బాగా వస్తుంది ఆయిల్తోనైనా కాల్చుకోవచ్చు మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అది కాల్చుకోండి నెయ్యితో కాల్చుకున్నాం అనుకో టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కానీ పిల్లలకి ఇస్తే చాలా బాగా తినేస్తారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రుచి ఎలా కుదిరి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం అయితే ఫుడ్ హబ్బాయి చామల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి ఒకసారి ట్రై చేయి చూడండి Thank you for watching video. Thank you for your time. Bye bye.